హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు మన పాత హీరోలు కానివ్వండి, ఇటు పాత హీరోయిన్లు కానీ తీసుకుంటే వాళ్ళ సినిమాలలో ఎంత బాగుంటారంటే, అరే నిజ జీవితంలో వీళ్ళు ఇంకా ఎంత బాగుంటారో అని చెప్పేసి మనం అందరం అనుకుంటాం. కానీ స్క్రీన్ మీద యాక్ట్ చేసిన వాళ్ళు నిజ జీవితంలో అలా ఉండరు. ఖచ్చితంగా ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే, ఒకప్పుడు శ్రీదేవి అలాగే జయప్రథ ఇద్దరిని చూస్తే అక్క చెల్లెలేమో అన్నట్టుగా ఉంటుండే. కానీ వాళ్ళిద్దరికీ ఎప్పుడూ గొడవలే జరిగినాయి అని చెప్పేసి అప్పట్లో కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నాగ చైతన్యకి సంబంధించి ఒక మూవీలో రంభకి ఆఫర్ ఇవ్వగా వద్దన్నంట. దానికి గల రీజన్స్ ఏందని తవ్వి చూస్తే, హలో బ్రదర్స్ మూవీ, ఈవీవి నారాయణ ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ ప్రిఫరెన్స్ నాగార్జున సరసన నటించడానికి రంభ అని అన్నారంట. రంభకి అడిగిన తర్వాత, స్టోరీ అంతా డిస్కస్ చేసిన తర్వాత, ఆల్రెడీ డేట్స్ కూడా ఫిక్స్ అయిపోయిన తర్వాత, నాగార్జున నాకు రంభ కాకుండా ఈ సినిమాలో రమ్యకృష్ణ కావాలి, తనైతే బాగుంటుంది అని చెప్పేసి చెప్పారంట. ఆ మూవీయే హలో బ్రదర్స్. అయితే అప్పట్లో ఇది ఇండస్ట్రీ హిట్ అని చెప్పొచ్చు. అయితే అంత మంచి మూవీ తర్వాత నన్ను వద్దన్న హీరో నేను ఇంకి ఈయనతో ఎప్పటికీ స్క్రీన్ పైన నటించను అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేసింది. అయితే ఈవీవి నారాయణ ఆయన మాట్లాడి, సరే ఒక చిన్న రోల్ చేయు ఈ మూవీలో అని చెప్పేసి అలా ఒక మెరుపు తీగలా వచ్చి అలా వెళ్ళిపోయింది ఆ మూవీలో. అయితే ఇప్పుడు ఈ టాపిక్ గురించి, ఎందుకంటే ఇటు నాగార్జునకు సంబంధించి ప్రతి హీరోయిన్ ఎప్పుడో ఒక్కసారైనా, అటు పాత హీరోయిన్లైనా సరే ఇటు కొత్త హీరోయిన్లైనా సరే ఇప్పుడు వస్తున్న హీరోయిన్లైనా సరే ఖచ్చితంగా ఒక్కసారైనా నాగార్జునతో నటిస్తే బాగుండు అని చెప్పేసి అనుకునే వాళ్ళందరూ ఉంటారు. అయితే అందులో రంభ మాత్రం లేదు. ఎందుకంటే నన్ను కాదన్న హీరోతో నేను అస్సలు నటించను అని చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటివరకు సరసన ఏ మూవీలో తను ఇప్పటివరకు కనిపించలేదు. అయితే నెక్స్ట్ ఇప్పుడు ఆయన కొడుకు అయినటువంటి నాగ చైతన్య మూవీలో ఆఫర్ వస్తే కూడా రిజెక్ట్ చేసిందట. అయితే దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు, ఇలా చేయడం కరెక్టే అంటారా? అంటే ఎప్పటికో పాత కక్షలు పెట్టుకొని ఇప్పుడు మూవీస్లో ఉండకపోవడము అంటే ఒక విధంగా నో అనే చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాని తర్వాత రంభ కెరియర్ అనేది ఎప్పుడూ కూడా అసలు డౌన్ఫాల్ లేదు. తనకి ప్రతి మూవీ నుంచి, ఫస్ట్ మూవీ నుంచి లాస్ట్ చేసిన మూవీస్ అన్నిటి వరకు కంటిన్యూస్గా తను హిట్సే సంపాదించింది అయితే చెప్పొచ్చు. అయితే ఇప్పుడు నాగ చైతన్య రాబోతున్న నెక్స్ట్ మూవీకి సంబంధించి ఒక కీ రోల్ కోసం అడిగినప్పుడు నో చెప్పిందంట. రీజన్ ఏంటంటే నాగార్జున కొడుకు అని చెప్పేసి నో చెప్పిందంట. సో మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు, ఇలా చేయడం కరెక్ట్ అంటారా? ఎందుకంటే పాత కక్షలు, ఎప్పుడో జరిగిన విషయము, అది కూడా జస్ట్ నో అని చెప్పినందుకు ఇంతవరకు తీసుకురావడం అవసరం అంటారా? మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది ఇవాళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.